ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ తీసినప్పుడు నాకు బాల్టా గ్రెగర్ ఇచ్చారా, వంగవీటి తీసినప్పుడు రంగారెడ్డి నెహ్రూ అళ్ళు ఇచ్చారా అంటే ఇంకేం చెప్పాలి దానికి ఆన్సర్. ఇప్పుడు పార్ట్ వన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు నవంబర్ 10th, జనవరి 25th శపథం వస్తుంది. రెండింటిది కంటిన్యూస్ కంటిన్యూస్ పార్ట్ 1-2 కంటెంట్ అనేది అలా ఫ్లో అవుతుందా? సేమ్ దీని కంటిన్యూషన్గా వస్తుంది అది, దట్ విల్ బి సెపరేట్ థింగ్. సి పార్ట్ 1 ఈజ్ స్టిల్ హీ బికమ్స్ సీఎం, పార్ట్ 2 విల్ బి పోస్ట్. యా వర్మ గారు, ఇందులో షర్మిల గారు అలాగే విజయమ్మ గారి క్యారెక్టర్స్ ఉంటాయా, వాళ్ళ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఈ వాళ్ళిద్దరూ కూడా కొడుకు నుంచి విడిపోయినట్టుగా వేరుపడినట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అంటే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక 2 గంటల సినిమాలో యూ కాంట్ కవర్ సచ్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. సో ఈ స్టోరీకి నేను ఎన్నుకున్న ఈ అధ్యాయం అయితే ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఎంత ఉంటారో అంత ఉంటారు. సో అవి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను సార్. ట్రైలర్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, మీరు చెప్పారు ఈ సినిమా అమరావతి కానీ రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి రోడ్లు లేవు, పవన్ కళ్యాణ్ గారు వాలంటరీల మీద మాట్లాడారు, ఇలాంటివన్నీ మూవీలో ఉంటాయండి లేదు? ఓన్లీ అన్నీ ఉంటాయి మొత్తం, మీరు అన్ని మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి. చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నాకు రాజకీయాలతో పని లేదు అన్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పెట్టి ప్రజారాజ్యం విలీనం గురించి మాట్లాడారు, అది కరెక్ట్ అంటారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది సెట్ ఈ స్టోరీ సెట్ అప్ 2009 స్టోరీ ఇది. 2009లో ఆయన చాలా యాక్టివ్ ఉన్నారు, అప్పుడు ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఓకే కిరణ్ గారు,